గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న అనంతపురం మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే వైసీపీ నేతలు కూడా ఇప్పుడు సీరియస్గా ఆయనకి రియాక్ట్ అయ్యేలాగా ఆయన మీద కౌంటర్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన తాడపత్రి గనులు భూగర్భ కార్యాలయానికి వచ్చి అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి హల్చల్ చేశారు నియంత పాలన ఇంకా ఎంతకాలం ఉంటుందో చూడాలి అంటూ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది ఎందుకంటే తమ గనులకు గనక అనుమతి ఇవ్వకపోతే చికిత్స చేస్తాను అంటూ అధికారులను అక్కడ హెచ్చరించడం సున్నొప్పరాయి గనుల లీజు విషయంలో జేసీ దివాకర్ రెడ్డి గారు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే తమకు ఇప్పుడు సన్మానం చేసిన అధికారులు రెట్టింపు ఫలితం ఉంటుంది అని చెప్పి వ్యాఖ్యానించడం దీనికి ఫలితం తప్పక అనుభవించవలసి వస్తుంది అన్నారు అంటే అవసరమైన ప్రధానంగా ఇక్కడ అనవసరమైన విషయాల్లో కేసులు పెట్టి తమ కుటుంబాన్ని వేధింపులు గురిచేస్తున్నారు అంటూ జేసీ దివాకర్ రెడ్డి గారు ఆరోపణలు చేశారు తన మీద ఎందుకో దైత అంటే ఆయన మీద ఆయన ఒక్క వ్యక్తి మీద కాడ ఎందుకో దయచెల్చారు అంటూ ఒక సెటైర్లు వేయడం ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో అధికారులకు రూల్స్ అనేవి ఉండవు అని చెప్పి విమర్శించారు బదిలీలకు భయపడి తమపై కేసులు పెడుతున్నారు అనేది అంటే తాను వస్తున్నానని తెలిసి అధికారులు పారిపోయారు అని కూడా జేసీ ది దివాకర్ రెడ్డి గారు అక్కడ ప్రభుత్వ కార్యాలయంలో చేసిన కీలక వ్యాఖ్యలు అనమాట అంటే ఇప్పుడు ఇవే ఎవరు పరోక్షంగా ఆయన ఎలాగ వ్యాఖ్యలు చేసినా అది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది నియంత పాలన ఇంకా కొనసాగిస్తున్నారా అనేది అదే నేపథ్యంలో తమ గనులు అడ్డుకుంటే మాత్రం తమ గనులు లీజ్ అడ్డుకుంటే మాత్రం ఊరుకోము ఖచ్చితంగా నిరాహార దీక్షలు చేస్తాము దిగుతాము అనేది అంటే ఇది కూడా ఒక హెచ్చరికగా కనిపిస్తుంది ఎందుకంటే ఇటీవలే జెసి ప్రభాకర్ రెడ్డి విషయంలో అలాగే ఆయన కుమారుడు అస్మిత్ర రెడ్డి విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో వాళ్ళు ఆల్రెడీ కడప జైల్లో ఉన్నారు దాదాపు రెండు నెలలుగా వాహనాలకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది బెయిల్పై విడుదలై వస్తున్న సమయంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పి విధుల్లో ఉన్న సిఐని దూషించారు అని చెప్పి మళ్ళీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మళ్ళీ జైల్లో పెట్టడం జరిగింది అంటే బెయిల్పై విడుదలైన మరుసటి రోజే ఆయన అరెస్ట్ చేయడం మళ్ళీ కడప జైలుకి అంతా జరిగిపోయింది అయితే ఇప్పుడు కుటుంబాన్ని మొత్తం టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేలా జేసీ గారు వ్యాఖ్యలు చేయడం తను మాత్రం ఎందుకో వదిలిపెట్టేశారు అని చెప్పి సెటైర్లు వేయడం ఇదంతా రెచ్చగొట్టే విధానంలా ఉంది అంటున్నారు కొంతమంది వైసీపీ నేతలు ఇదే సమయంలో నియంత్ర పాలన మాకు గనక గనులు లీజు ఇవ్వకపోతే గనక నిరాహార దీక్షలు చేస్తాం అనే హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం వెనక్కి తగ్గేది లేదు ప్రభుత్వ నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది ఇటువంటి హెచ్చరికలు ప్రభుత్వం భయపడదు అనేది కూడా కొంతమంది వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి అంటే ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు తెర మీదకి వచ్చి మళ్ళీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వెనక ఆంతరం ఏంటి ఎవరుండి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు సైలెంట్గా ఉంటే వెనక్కి తగ్గినట్టు ఉంటుందనే జేసీ దివాకర్ రెడ్డి గారు ఈ తరహా వ్యాఖ్యలు చేశారా అనే అనుమానాలు కూడా ఇప్పుడు రాజకీయ నేతల్లో కనిపిస్తున్నాయి చూడాలి ఇది చివరికి ఎంతవరకు వెళ్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్